हाय एवरीवन, वेलकम बैक टू केरन स्टडीज फॉर कॉम्पिटेटिव एग्जाम्स। फ्रेंड्स, चाल मंद स्टूडेंट्स रेलवे एग्जाम्स प्रिपेर वेदर एनटीपीसी अना सर ग्रूप डी अना सर मध्य मन की रीसेंट करोना वेरियंट ओमिक्रॉन वाल एग्जाम्स जरूता असल जरगवा पोस्टपोन अवतना चाल मंद कावी चाल मंदिर असल एग्जाम जरूत इंका पोस्टपोन अने वीडियो क्लियर ऐ चुदा। सो फस्ट आफ् आल वे प्रजेंट मन इंडिया ओमिक्रॉन एफेक्ट केसेस मन आलरे वैक्सीनेशन इवड़ वाल अटे फस्ट डोस सेकंड डोस मल्लि बूस्टर डोस सो वाट एवर इट इज मन की वैक्सीनेशन उड़ा वाल आलमोस्ट कंप्लीट दी सो इवीड फैक्टर्स मन की लॉकडाउन चांस चाल वरक तक उन्ई कंपेयर टू मन प्रीवियस एफेक्ट सो केसेस दीन एफेक्ट वाला एग्जाम पोस्टपोन अवतनाई चदेश चाल मंदी सो प्रेजेंट सिनेरिया प्रकार केसेस वाट लॉकडाउन एग्जाम पोस्टपोन अंत एफेक्ट प्रेजेंट सिचुएशन सो एवर एनटीपीसी ग्रूप डी गानी प्रिपेर अवतुन्नारो सो मीर इलांटिवन्नी पट्टिंचुकोवद्दंडी पट्टिंचुकोवद्दंटुन्नानु अंटे ఇప్పుడు మనకున్న సిచువేషన్ ప్రకారం ఇప్పటికే చాలా వరకు డిలే అయింది రైల్వే ఎగ్జామ్స్ అనేది సో మన ఫిబ్రవరిలో స్టార్ట్ కాబోతుంది ఎన్టీపీసీ సిబిటి 2 వచ్చేసి నవంబర్ 4 ఫిబ్రవరి 14th నుంచి అదే విధంగా మనకి గ్రూప్ డి వచ్చేసి ఫిబ్రవరి 23rd నుంచి జరుగుతుందని చెప్పేసి ఆఫీషియల్ గా కూడా మనకి రావడం అనేది జరిగింది సో ఈ సిచువేషన్ లో మనం వీటి గురించి కంటే మన ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్నామా లేదా సో మనం రెడీ మన ప్రిపరేషన్ ఫస్ట్ కంప్లీట్ కావాలా రివిజన్ అయిపోవాలా మాక్ టెస్ట్ రాయాలి సో ఈ మూడు ఇట్లా మన ఎక్కడ మన స్టేజ్ ఎక్కడ వరకు ఉంది సో మనం ఎంత వరకు కంప్లీట్ చేసుకున్నాం సో వీటి మీదే మీరు ఫోకస్ అనేది పెట్టుకోవాలండి సో అనవసరంగా మీరు నెగటివిటీకి వెళ్లి సో జరుగుతాయా జరగవని భయాందోళన ఏమలో 100% జరగడానికి ఛాన్సెస్ వరకే ఎక్కువనే మనకి సో మీరు జరగవు అని ఎవరైనా చెప్పినా సరే వీటి గురించి వదిలేయండి ఎందుకంటే మనం ఎంత పాజిటివ్ గా ఉంటే మన ప్రిపరేషన్ అనేది అంత హెవీగా ఉంటది సో మనకి మార్క్స్ కూడా రావడానికి ఎక్కువ స్కోర్ ఉంటది సో ఇప్పుడు ఇది క్రూషియల్ పీరియడ్ అన్నమాట 1 మంత్ ఏ కదా ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఒక 50 డేస్ వరకు ఉంది సో ఈ టైం అనేది మనం కరెక్ట్ యుటిలైజ్ చేసుకుంటూ ఆ మనం చదివిన దాన్ని రివిజన్ చేస్తూ ఆ మాక్ టెస్టులు రాస్తూ మనం ఇలా ప్రాక్టీస్ 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 చేయడం వల్ల మనకి మార్క్స్ అనేది ఇంప్రూవ్ అవడం అనేది జరుగుతుంది సో ఒమిక్రాన్ ఎఫెక్ట్ వల్ల మనకి ఎగ్జామినేషన్ పోస్ట్ పోయడానికి అయితే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉన్నాయి అసలు తక్కువ గానే మాక్సిమం అయితే పోస్ట్ పోన్ అయితే జరగవు సో మీరు పాజిటివ్ గా ఉండి మీ ప్రిపరేషన్ అనేది ఇంక్రీస్ చేసుకోండి ఈ ఉన్న తక్కువ టైం అంతేగాని సో వీటి గురించి పట్టించుకోవద్దని ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ ఉండండి ఎగ్జామ్స్ డెఫినెట్ గా ఫిబ్రవరిలో జరుగుతాయి ఓకేనా సో మీ డౌట్ క్లారిఫై అయిందని నేను అనుకుంటున్నానండి సో ఈ ఒమిక్రాన్ ఎఫెక్ట్ గాని ఏవి కూడా మన ప్రిపరేషన్ కి అడ్డంకు కావద్దు సో ప్రిపరేషన్ సాగించండి జాబ్ కొట్టేంత వరకు ఇంకా ఎన్ని రోజులండి ఆల్మోస్ట్ ఎప్పుడు 2019 లో పడ్డ నోటిఫికేషన్ 3 ఇయర్స్ పైగా అయిపోయింది ఈ 1 మంత్ ఆగలేమా ఈ 1 మంత్ వరకు మనం షార్ట్ టెంపరీ అంటే మనకి టెంపరీ గోల్స్ అన్నిటిని పక్కన పెట్టండి టెంపరీ గోల్స్ అని పర్మనెంట్ మనకి పర్మనెంట్ గోల్స్ మీదే ఫోకస్ చేయండి నేను చాలా సార్లు చెప్పాను సో మీకు జాబే ఫైనల్ అనుకున్నప్పుడు మాత్రం సో వీటి గురించి వదిలేయండి మీ ప్రిపరేషన్ మాత్రం మీకు ఎంత వరకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటనేది మీరు చేయండి ఓకేనా సో మన ఛానల్ నుంచి మీకు పిడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి సో చాలా మంది తీసుకున్నారు వాళ్ళ యొక్క కామెంట్స్ రివ్యూస్ కూడా నేను వీడియో చేయడం జరిగింది వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో జనరల్ సైన్స్ అర్థమెటిక్ రీజనింగ్ స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ ఇండియన్ హిస్టరీ సో మీకు సైన్స్ వచ్చేసి ఎన్సీఆర్టీ సైన్స్ షార్ట్ నోట్స్ వస్తుంది 2300 ప్లస్ బిట్స్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు నేను చెప్పిన పిడిఎఫ్ లను కూడా మీకు 400 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది తెలుగు మీడియం లో ఉండడం జరుగుతుంది ఇవన్నీ కూడా సో ఎవరైతే తీసుకోవాలో 400 రూపీస్ ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ అక్కడ కనిపిస్తున్న నెంబర్ 3863336312 కి మీరు ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ చేసి అదే నెంబర్ కనుక వాట్సాప్ చేస్తే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ అండి మేము అనేది ఆ రెస్పెక్టివ్ నెంబర్ కానీ పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం వచ్చేసి ఓన్లీ జనరల్ సైన్స్ మాత్రమే ఉందండి సో మీకు ఎన్సీఆర్టీ సైన్స్ షార్ట్ నోట్స్ వస్తుంది 2300 ప్లస్ బిట్స్ వస్తుంది 150 కనుక పే చేస్తే మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్ అమౌంట్ అండి వాళ్ళకి సెండ్ చేయడం జరుగుతుంది సో ఫైనల్ గా మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఎన్టీపీసీ సిబిటి 2 జరుగుతుంది గ్రూప్ డి కూడా జరుగుతుంది సో ఈ ఒమిక్రాన్ ఎఫెక్ట్ వల్ల పోస్ట్ పోన్ అవుతుంది అనేది అది తీసేయండి ప్రిపరేషన్ స్పీడ్ అప్ చేయండి సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి మన ఛానల్ మీ ఫ్రీగా అర్థమెటిక్ రీజనింగ్ కూడా క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ వీడియోస్ అనేవి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో